హాయ్ అండి, ఈరోజు అయితే నా కోసం మా అమ్మాయి కోసం ఇంకా నేను హెయిర్కి ఒక ఏమంటారు దీన్ని ఒక సిరప్ లాంటిది లిక్విడ్ ఒకటి తయారు చేశానండి. ఇది ఆల్రెడీ నేను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను. మా అమ్మాయికి లైట్గా చుండ్రు ఉంది తలలో, హెయిర్ కూడా కొద్దిగా రాలుతూ ఉంది. పిల్లలు స్కూల్కి కాలేజ్కి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు డైలీ తల స్నానం సరిగా చేయరు, దానివల్ల డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటుంది కదా. ఇంకా హెయిర్ ప్యాక్ పెట్టించుకోమంటే పెట్టించుకోదండి, ఎందుకంటే అది పొట్టులాగా తలలో ఉంటుంది, ఇదిలించుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుందని. అసలు పెట్టించుకో తలకి, తన కోసం అని నేను ఇలాగా అసలు ఏం పిట్టు లేకుండా రెడీ చేస్తాను. ఇంకా తనకే కాదండి, నేను కూడా ఇది తలకి అప్లై చేసుకుంటానండి. నాకు హెయిర్ అనేది బాగా రాలిపోతూ పలచగా అయిపోతుంది తల, దానికోసం నేను కూడా ఇది వాడతాను. మొదలకే జుట్టు ఊడిపోతూ ఉంటే మనం హెయిర్ ప్యాక్లు పెట్టామంటే అది దాంట్లో ఆ జుట్టులోకి చెత్త చెత్త అంతా ఇరుక్కొని మనకింకా హెయిర్ అనేది ఎక్కువ ఊడిపోతుందండి. అలాగని ఏం చెత్త లేకుండా అదే డస్ట్ లేకుండా నీట్గా ఇలాగాని చేసుకున్నామంటే అసలు జుట్టులో ఏమి ఇరుక్కోదు మనకి. తల స్నానం చేసినా కూడా ఏం పొట్టు అనేది లేకుండా మనకి డాండ్రఫ్ పోతుంది, ఇంకా జుట్టు కూడా బాగా పెరుగుతుంది. దీనికోసం అయితే నేను గోరింటాకు వాడతానండి. మాకు ఇంట్లో వెనక గోరింటాకు చెట్టు ఉంది, ఫ్రెష్గా ఎప్పుడప్పుడు లేత ఆకులు ఉంటాయి కదా, అవి తెంచుకొచ్చుకొని వాడుతూ ఉంటాను. గోరింటాకు వాడితే జుట్టు ఎర్రగా అయిపోతుంది కదా అని అనుకోబలేదండి. మనం అచ్చంగా గోరింటాకు తలకు పెట్టామంటే జుట్టు ఎర్రగా అవుతుంది నిజమే, కానీ రెండు మూడు కలిపి మిక్స్ చేసి దాంట్లోనే గోరింటాకు అనేది కొద్దిగా వేసుకున్నామంటే జుట్టు ఎర్రగా ఏం రాదండి. ఇంకా ఏమైనా తెల్ల జుట్టు వస్తూ ఉంటుంది కదా చిన్న వయసులో నుంచే, అది రాకుండా మనకి హెయిర్ అనేది కూడా బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందండి గోరింటాకు తలకి పెట్టామంటే. ఈ మధ్య చాలామంది కూడా హెన్నా అని వాడుతున్నారు కదా, హెన్నా అంటే కూడా గోరింటాకే కదండి, ఎండబెట్టి వాడతారంతే. మనం ఏంటంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొచ్చింది వాడతాము. నేనైతే ఇద్దరికి రెడీ చేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం గోరింటాకు తీసుకున్నానండి. దీంతోపాటు కొంచెంగా మందారం ఆకులు ఒక 10-15 మందారం ఆకులు, ఇవి కూడా కొంచెం లేతగా ఉండేవి ఫ్రెష్వి తెచ్చుకొని మట్టి ఏమి లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. వీటికి ఎక్కువగా పేనుబంక లాంటిది పడుతుంది కదా, నీట్గా కడుక్కోవాలండి. దీంతోపాటు అలోవెరా, ఇది కూడా అందరిళ్ళల్లో ఉంటూనే ఉంటుంది. ఈ అలోవెరాకి పైన కింద ఈ ములులు ములులు ఉంటుంది కదా అటు ఇటు, అదంతా నీట్గా కట్ చేసుకోవాలి. ముదురుది కానీ అయితే పైన ఉండే స్కిన్ కూడా తీసేస్తే బెటర్ అండి, లేదంటే చెక్కలా ఉంటుంది. లేతదైతే అవసరం లేదు, అటు ఇటు ఆ ముళ్ళు ఉండేవి తీసేస్తే సరిపోతుంది. అటు ఇటు ముళ్ళులాగా ఉండేవి తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. లేతది కాబట్టి మనకి ఈజీగా కట్ అవుతుంది, ముదురుది అయితే పైన ఉండే స్కిన్ తీసేయాల్సి ఉంటుందండి. తర్వాత మనం మందారాకులు తీసుకున్నాం కదా, ఇవి మిక్సీలో మనకి పడవు సరిగ్గా, అందువల్ల వీటిని కూడా ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనకి 100కి 90 మందికి జుట్టు రాలుతూనే ఉంటుందండి. మనం రకరకాల కెమికల్ షాంపూలు ఏయో ఒకటి స్ప్రేలని ఆయిల్స్ అని వాడుతూ ఉంటాం కదా, దానివల్ల జుట్టు బాగా ఊడిపోతుంది చాలామందికి కూడా, చిన్న వయసు నుంచే ఊడుతుందండి. ఇప్పుడు దీంట్లో ఒక ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసి వేస్తున్నాను, ఒక చిన్న ఉల్లిపాయ వేస్తున్నానండి. ఉల్లిపాయ కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనికొస్తుందండి. నీళ్ళేమి వేసుకోకుండా మిక్సీలో వేసి తిప్పేసామంటే మనకి మెత్తగా వచ్చేస్తుంది, కావాలంటే ఇలాగే తలకి పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే జుట్టులో ఇది కొంచెం పొట్టులాగా ఇరుక్కుంటుందని అలాగే పెట్టకుండా నేను దీంట్లో నుంచి లిక్విడ్ అనేది రెడీ చేస్తాను. దీంతోపాటు విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటుంది కదా, ఒక 2 క్యాప్సిల్స్ని కట్ చేసి దాంట్లో ఉండే ఆయిల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. మనకి విటమిన్ ఈ క్యాప్సిల్ మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి, జుట్టు ఊడకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. జుట్టు ఎండిపోయినట్టు ఉంటుంది కదా, పిచ్చి గుళ్ళా ఉంటుంది కొంతమందికి ఎంత జుట్టున్నా కూడా, అంటే డ్రైగా అవుతుంది కదా, అలా లేకుండా హెయిర్ బాగుంటుందండి. స్కిన్కి కూడా చాలా మంచిది, ఫేస్ ప్యాకుల్లో కూడా వాడుకోవచ్చండి విటమిన్ ఈ క్యాప్సిల్. మనకి మెడికల్ షాప్లో ఉంటాయి ఇవి, ఇవి ఒక షీట్ తెచ్చిపెట్టుకున్నామంటే మనకి ఫేస్కైనా హెయిర్కైనా వాడుకోవచ్చు. ఆ 2 క్యాప్సిల్స్ కట్ చేసి దాంట్లో ఉండే ఆయిల్ని ఇందులో వేసేసి నీట్గా కలిపేసుకున్నాం కదా, కావాలంటే ఇలాగే తలకు పెట్టేసుకోవచ్చండి. పెట్టుకునేవాళ్ళు ఎంత స్మూత్గా పేస్ట్ చేసినా కానీ మనకి కొద్దిగా జుట్టుకి పెట్టి ఆరిన తర్వాత కొద్దిగా పొడి పొడిగా అనిపిస్తుంది కదా, పిల్లలు అలా ఉంటే పెట్టించుకోరండి, మళ్ళీ అదంతా ఇదిలించుకోవాలి జుట్టులో ఉంటుంది, వాళ్ళకి ఇంకా టైం కూడా సరిపోదు చదువుకుంటుంటారు కాబట్టి. అందుకని నేను ఇలాగా దీన్ని నీట్గా వడకట్టేస్తానండి. ఇంకా పిట్టు అనేది ఒక్కరో కూడా దీంట్లో ఉండదు, నీట్గా దీంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనం ఇందులో అలోవీరా మందారం ఆకు వాడాం కదండి, ఇవి కొంచెం జిగటగా ఉంటాయి,
మనం గట్టిగా ప్రెస్ చేస్తే కానీ దీంట్లో ఉండే వాటర్ అంతా బయటికి రాదు. కొంచెం పల్చటి క్లాత్లో వేసి కానీ వడకట్టేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే ఏదైనా కాటన్ కానీ ఏదైనా పెట్టేసి కాటన్ ఇందులో ముంచేసుకొని తలకి కుదుళ్ళ నుంచి మొత్తం పట్టించేసుకొని ఒక 30 నిమిషాలు 45 నిమిషాలు ఉంచుకొని నార్మల్ వాటర్తో కానీ వాష్ చేసుకున్నామంటే అసలు తలలో ఏమి ఇరుక్కోకుండా మనకి డాండ్రఫ్ పోతుంది, జుట్టు కూడా బాగుంటుందండి. పిల్లలకైతే నేనైతే బెస్ట్ అని చెప్తానండి, తలలో ఏమి ఇరుక్కోకుండా ఉంటుంది, వాళ్ళు కూడా పెట్టించుకుంటారు తలకి. వారానికి ఒకసారైనా కనీసం ఇలా హెయిర్కి అప్లై చేసుకొని తల స్నానం చేసామంటే జుట్టు అనేది రాలడం తగ్గుతుందండి, డాండ్రఫ్ బాగా తగ్గుతుంది. ఇదైతే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.